ఆంధ్రప్రదేశ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతున్నారు. రాజధానిపై జగన్మోహన్ రెడ్డి అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధానికి అసెంబ్లీ సాక్షిగా జగన్ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుందని టీడీపీ ప్రచారం చేయలేదని అన్నారు. కర్నూలు, వైజాగ్ అమరావతి అంటూ మూడు ముక్కలు చేయడం ఎలాంటి స్కామ్ అవుతుందో తాము నేరుగా ఢిల్లీ పెద్దలకే చెప్పబోతున్నామని, ఆ స్కామ్ ఎలాంటిదో కడప ఎంపీ మిథున్ రెడ్డి చెప్పాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేస్తున్నారు. మూడు చోట్ల రాజధాని అనడం స్కామ్ కాదా అని ఆయన వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి హయాంలో 43,000 కోట్ల దుర్వినియోగం కేసులో నిందితులుగా ఉన్న జగన్ ఆ కేసులకు ఎందుకు సహకరించట్లేదని ప్రశ్నించారు. బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నటువంటి జగన్ న్యాయ వ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే భయపడే ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంటే అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. మరోపక్క రాజకీయం కోసం జిల్లాల రూపురేఖలను మారుస్తూ ఉంటే చూస్తూ కూర్చోమని, అలాంటి మార్పులకి తాము పూర్తిగా వ్యవహారం వ్యతిరేకంగా ఉంటామని ఎంపీ రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన చేశారు. శ్రీకాకుళం జిల్లా విభజనపై అక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాను విభజించడం వల్ల అసలు జిల్లా అస్తిత్వమే పోతుందని రాజకీయ నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వైసీపీలో కీలక నేతగా ఉన్నటువంటి కొందరు శ్రీకాకుళం జిల్లా విభజనపై తమ యొక్క వ్యతిరేకతను కూడా తెలియజేశారు. ఇప్పుడు అదే బాటని ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. జిల్లాల విభజనకి రామ్మోహన్ నాయుడు వ్యతిరేకత కేవలం శ్రీకాకుళం జిల్లాకు మాత్రమే పరిమితం కాదని ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలను తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని, జిల్లాలనేవి ఎప్పుడు మార్చుకునేవి కావని గుర్తు చేస్తున్నారు. కానీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మాత్రం ఓ పద్ధతి ప్రకారం జరుగుతూనే ఉంటుందని గుర్తు చేశారు. 2026లో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అప్పుడు ఏపీకి పార్లమెంట్ సీట్లు పెరుగుతాయా తగ్గుతాయా అంచనా వేయడం కష్టం. ఎందుకంటే దక్షిణాదిలో జనాభా నియంత్రించారు. ఈ కారణంగా ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఒకవేళ ఉన్న పార్లమెంట్ సీట్లు ఉంచినా సరిహద్దులు మాత్రం మారడం ఖాయం. అప్పుడు మళ్ళీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజిస్తారా అన్నది టీడీపీ నేతలు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. జిల్లాల విభజన అనేది ఆషామాషి వ్యవహారం కాదు, పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తెలంగాణలో జిల్లాలను విభజించారు కానీ ఇప్పటికీ వాడికి అస్తిత్వం లేదు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. పైగా అక్కడ ప్రజలు బలంగా జిల్లాల విభజనను కోరుకున్నారు. ఏపీలో పరిస్థితి లేదు. కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు మాత్రం తమ ప్రాంతానికి జిల్లా కావాలంటూ ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నాయి. సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారనేది ఇక్కడ వినిపిస్తున్నటువంటి ప్రధాన ఆరోపణగా చెప్పుకోవాలి.